జంక్షన్ గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. నియోజకవర్గంలోని పెదకాకాని చేబ్రోలు మండలాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చేసిన అభివృద్ది పనుల కారణంగానే గత 25 ఏళ్లుగా ఆదరిస్తూ వచ్చారని, నియోజకవర్గాన్ని మరింత అభివృద్ది జరగాలన్నా పనులు కొనసాగాలన్నా మళ్లీ గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలో 100 కోట్ల నిధులతో పనులు చేపట్టామన్నారు నరేంద్ర కుమార్. మండలంలో ఇది చివరి రోజు. ఇప్పటికి 2 మండలాలు పూర్తి చేసుకుని ఈ మండలం వాళ్ళతో అన్ని గ్రామాలు కూడా మా పర్యటన పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంది. మేము గ్రామాల్లోకి వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం, సంక్షేమ కార్యక్రమాలు చేసాం. అలాగే ప్రజలు ఏ రకమైన అభివృద్ధిని కోరుతున్నారో ఆ అభివృద్ధిని మేము పనులు పూర్తి చేయడం జరిగింది. ఇవాళ పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజానీకం కూడా మాతో కలిసి నడుస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తులు కులాల పేరుతో మతాల పేరుతో రాజకీయాలు చేయాలనే ప్రయత్నం చేసినా కూడా ప్రజలకు ఒక స్పష్టత ఉంది. ఖచ్చితంగా ఇవాళ మనం తెలుగుదేశం పార్టీ వెంట ఉండాలి, తెలుగుదేశం పార్టీ నడిస్తేనే మన భవిష్యత్తు ఉండాలనే నమ్మకం పెరుగుతుంది. కాబట్టి మేము గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రజలు బ్రహ్మాండమైన ఆదరణ మా పట్ల చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి మంచి విజయం.